కొత్త సర్కార్ కొలువు తీరింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసింది ఇక కొత్త సర్కార్ కొత్త ఆఫీసులను నియమించుకుంటుందా లేక పాతవారిని కొనసాగిస్తుందా అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డిని సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో డీజీపీ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది రవి గుప్తను కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అనే చర్చకు తెరతీశారు ఆఫీసర్స్ కూడా కొత్త వాళ్ళే రాబోతున్నారా పూర్తి వివరాలు నిమిషానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో విజయ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తి శివధర్ రెడ్డి ఈ రోజు దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ గా శివధర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది రేవంత్ రెడ్డి నియమించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నియమించుకున్నటువంటి మొదటి పోస్ట్ ఇది ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని సో ఇప్పుడు నెక్స్ట్ అందరి దృష్టి అంతా కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు మారుతారన్న ఒక చర్చ ప్రారంభమైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొత్త సర్కార్ కొత్త అధికారులతో ముందుకు వెళ్తున్నారన్న ఒక ఏదైతే వాదన ఉందో ఆ నేపథ్యంలోనే ఇప్పుడంతా కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎవరు కాబోతున్నారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది రేసులో ఇద్దరు ముందున్నారు ఈరోజు ప్రస్తుతానికైతే ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు రాష్ట్ర డీజీపీగా ఉన్న రవి గుప్తా అని కంటిన్యూ చేస్తారా లేదంటే ఇంకొక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రాష్ట్ర డీజీపీ రేసులో పోటీ పడుతున్నారు దాంట్లో జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జితేందర్ని రాష్ట్ర డీజీపీగా నియమిస్తారా లేకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సివి ఆనంద్ని ఈ రాష్ట్రానికి తెలంగాణ డీజీపీగా నియమిస్తారన్నది ఒకటి క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికైతే మొత్తం 4 రేసులో ఉంటే ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్నటువంటి రవి గుప్తా అత్యంత సీనియర్ ఆఫీసర్ 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్గా ఆయన ఉన్నారు ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నారు ఆయన తర్వాత జితేందర్ ఉన్నారు సివి ఆనంద్ ఉన్నారు రాజీవ్ రతన్ ఈ మొత్తం 4 కూడా ఈ పోస్ట్ కోసం పోటీ పడుతున్నప్పటికి కూడా ప్రధానంగా జితేందర్ సివి ఆనంద్ ఇద్దరిలో ఎవరినో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకునే అవకాశం ఉంది ఇది కాకుండా అనేక మంది పోలీస్ కమిషనర్లు అనేక మంది జిల్లా ఎస్పీలు కూడా భారీ ఎత్తున షఫ్లింగ్ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనేక సార్లు ఎక్కడైతే ప్రచార సభల్లో కావచ్చు చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారులమైన తీవ్రమైన విమర్శలు చేశారు అనేక మంది పోలీస్ అధికారుల పేర్లకు సంబంధించి చెప్పారు సో ఈ నేపథ్యంలో ఆయన కొత్త టీంతో వెళ్తారన్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది కాబట్టి ఏం జరగబోతుంది అన్నది ఈ రోజు రేపటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ విజయ్.